కొలసీలకు 3:12-13 చదువుదాం. ఎవడైనను ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనొకడు క్షమించుడి. అబ్బా ఏం చేస్తే హాని చేసినని అనుకుని ఎడల తెలుసుకుని ఎడల లేదా అర్థం చేసుకునే ఎడల హాని చేశారు అనుకో. దేవుడైతే ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? సహించు, క్షమించు. పక్కన వాళ్ళతో చెప్పండి, సహించు, క్షమించు. యూనో ఈజీ ఏంటో తెలుసా? హాని చేసిన క్షమించి మళ్ళా నా జీవితంలోకి రాకరా, నీకు నాకు కట్ ఆఫ్, మళ్ళా నేను నీ మోకం చూడను, నువ్వు నా మోకం చూడదు. బట్ ఏసయ్యను బట్టి నేను నిన్ను క్షమిస్తున్నా. అబద్ధము. అదేందో తెలుసా? అబద్ధము. ఏసయ్యను బట్టి అయితే తెంపుకోరు, సహిస్తారు. ఏం చేస్తారు? సహిస్తారు. సహిస్తారు, క్షమిస్తారు. మళ్ళీ ఏమన్నా చేసినా సహిస్తారు, క్షమిస్తారు. ఈ తెంపుకునే పరిస్థితి దేవుడికి లేదు. అసలు దేవుడు ఎవరిని తెంపుకోడు, దేవుడు ఎవరి నుంచి తెంపుకోడు. ఈ తెంపుకొని ఇది దేవుడు చిత్తం అనుకునే వాళ్ళు ఇక వెర్రి వాళ్ళతో సమానం. హల్లెలూయ. దేవుడు సహించడమే నేర్పుతాడు, తెంపుకోవడం నేర్పించడం. హల్లెలూయ. ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి ఇవన్నీ. సహించాలి. ఎంత కష్టమైనా సహించు, ఎంత ఇబ్బంది అయినా సహించు, ఎంత శోధన వచ్చినా సహించు. ఒకవేళ అది మనుషులైతే క్షమించు. యూనో అలాంటి సందర్భాల్లో క్షమించగలిగేది క్రీస్తు ఒక్కడే, మనం కాదు. క్షమించగలిగేది క్రీస్తు. అలా నువ్వు క్షమించావంటే యు లెట్ క్రైస్ట్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తు నీలో పనిచేయునట్లు నీవు క్రీస్తుకు నిన్ను నువ్వు అప్పగించుకున్నవాడు అవుతావు. కనుక క్రీస్తు పోలిక నీలో నిలిచి ఉంటుంది. హల్లెలూయ. తద్వారా యేసు క్రీస్తు అనగా యేసయ్య ద్వారా సమస్తము సాధ్యమట. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు? నువ్వు ఎవరినైతే సహిస్తున్నావో, ఎవరినైతే క్షమిస్తున్నావో, ఎవరినైతే భరిస్తున్నావో వారి ముందు నీకు బలాన్ని సిద్ధపరుస్తాడు.